దేవుని నామమున అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ శనివారము మొదటి పట్టణము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి రెండవ అధ్యాయము మూడవ వచనము వరకు దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము మానవుడు మమ్ము పోలి మావలే ఉండును అతడు నీళ్లలోని చేపలపై ఆకాశమునందలి పక్షులపై నేల మీద పెంపుడు ప్రాణులపై క్రూర మృగములపై ప్రాకిడు జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను దేవుడు మానవ జాతిని సృజించెను తన పోలికలో మానవుని చేసెను స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను దేవుడు వారిని దీవించెను ఫలించి సంతానాభివృద్ధి చెందుడు భూమండలమునందంతటా విస్తరించి దానిని వశము చేసుకొనుడు నీళ్ళలోని చేపలను ఆకాశములోని పక్షులను నేలమీది జంతువులను పాలింపుడు గింజలనిచ్చు మొక్కలన్నీయు విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నిటినీ మీకు ఆహారముగా ఇచ్చి తిని కాని నేల మీది క్రూర మృగములకు ఆకాశము నందలి పక్షులకు నేల మీది ప్రాకిడి జంతువులకు శ్వాసించు జీవులన్నిటికిని పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను ఆ ప్రకారమే జరిగెను దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను అది ఏ ఆరవ రోజు ఈ విధముగా ఆకాశము భూమి సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను ఏడవ రోజు దేవుడు తాను చేయుచున్న పని అంతటి నుండి విశ్రమించెను సృష్టిని పూర్తి చేసి ఏడవ రోజున దేవుడు తాను చేసిన సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ మా దేవుడైన ప్రభు మా కార్యములను ఎలా సఫలము చేయుము మా దేవుడైన ప్రభు మా కార్యములను ఎలా సఫలము చేయము రెండవ పఠనము పునీత పౌలు కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పద్నాలుగు పదైదు వచనములు పదిహేడవ వచనము మరియు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకునుడు అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండా పిలవబడితిరి కనుక కృతజ్ఞులై ఉండు మీరు చేసేటి కా ప్రతి కార్యములను లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలేను మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక దేవుని కార్యముగా భావించి చేయుడు దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునన్న విషయమును గుర్తించుకునుడు ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు ఇది ప్రభువు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము యాఫై నాలుగవ వచనము నుండి యాఫై ఎనిమిదవ వచనము వరకు తన పఠనము చేరెను అచ్చట ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకునిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాదా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సిమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్టు పొందెను అని ఆయనను తృణీకరించెరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగృహమునందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక